హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టార్ తెలుగు న్యూస్ ఛానల్. నేను మీ పావని. ఇవాల్టి వీడియోలో మీరు అప్పుల్లో కూరుకుపోయి ఉంటే ఆ అప్పుల నుండి ఎలా బయటపడాలో చెప్పబోతున్నాను. జాగ్రత్తగా చూడండి. ఎవరూ సరదా కోసం అప్పులు చేయరు. ఆదాయం తక్కువగా ఉండి అవసరాలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయాల్సి వస్తుంది. కొంతమంది కుటుంబ అవసరాల కోసం, మరికొంతమంది పెళ్లిళ్ళు, వ్యాపారం, ఇంటి కొనుగోలు, వాహన కొనుగోలు, అత్యవసర ఆసుపత్రి ఖర్చులు తదితరాల కోసం అప్పులు చేస్తుంటారు. అప్పులు చేసే ముందే దాన్ని ఎలా తీర్చాలి, దానికి తగిన విధంగా ఆదాయ వనరులు ఉన్నాయా లేవా అన్న ఆలోచన చేసిన తర్వాతనే అప్పు కోసం ముందడుగు వేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అయితే ఊహించిన స్థాయిలో ఆదాయం లేనప్పుడు అప్పుల కుప్ప పెరుగుతుంది. ఇది రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఈ అప్పు భారాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలియక దాని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వారిని చాలా మందిని చూస్తుంటాం. అయితే అప్పులు పెరిగిపోయినప్పుడు ఏ విధంగా వాటి నుంచి బయటపడవచ్చో చూద్దాం. సో టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని కనుక ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంతో ఎంకరేజ్ గా ఉంటుంది. ఇక అదే విధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరే చూడొచ్చు. సో టాపిక్ లోకి వచ్చినట్లయితే, డబ్బు అవసరం ఉండగానే ముందు స్నేహితులు బంధువులు గుర్తుకు వస్తారు. వారికి తమ అవసరాన్ని చెప్పి ఎంతో కొంత డబ్బు తీసుకోవడం సహజం. ఆ తర్వాత క్రెడిట్ కార్డు ఉంటే దాన్ని వినియోగించుకుంటాం. అయినా డబ్బులు సరిపోకపోతే బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం తీసుకుంటాం. వీటన్నిటికి కూడా కొంత కాల పరిమితి ఉంటుంది. ఆలోపు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించకపోతే ఒత్తిడి మొదలవుతుంది. స్నేహితులకు ఎలాగోలా నచ్చ చెప్పుకోవచ్చు, కానీ క్రెడిట్ కార్డు ద్వారా చేసిన చెల్లింపులను నిర్దేశిత కాలంలో చెల్లించకపోతే మాత్రం జరిమానాలతో గూబ గుయ్యమంటుంది. వ్యక్తిగత తదితర రుణాలు చెల్లించకపోయినా డిఫాల్టర్గా ముద్రపడిపోతుంది. అందుకే తీసుకున్న రుణాల్ని ఏ విధంగా తిరిగి చెల్లించాలో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించాలి. ఉద్యోగాలు చేస్తున్న వారు ఎక్కువగా కారు, గృహ, పర్సనల్ రుణాలు తీసుకుంటారు. వీటిపై నెలవారీగా చెల్లించే ఈఎంఐ మొత్తమే చాలా అధికంగా ఉంటుంది. క్రెడిట్ కార్డును కూడా ఎక్కువగానే వినియోగిస్తుంటారు. కాబట్టి ప్రతి నెలలోనూ వీరి వేతనంలో అధిక భాగం వీటి చెల్లింపులకే వెళుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీటన్నిటికీ ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందో ఒక లెక్క వేసుకోండి. అందుకు తగిన విధంగా ఖర్చులను అదుపు చేసుకోండి. ఒకవేళ ఉద్యోగం పోయినా ఎక్కువ రోజులు సెలవులు పెట్టాల్సి వచ్చినా వేతనం తగ్గిపోతుంది. అప్పుడు చెల్లించాల్సిన వాయిదాలు ఇబ్బందికరంగా మారుతాయి. ఇలా ఉండవద్దు అనుకుంటే మీ అనవసర ఖర్చులు తగ్గించుకోండి. పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వండి. మీ డబ్బు విలువ పెరిగేందుకు అవకాశం ఉన్న వాటికి వినియోగించుకోండి. క్రెడిట్ కార్డు బిల్లులను సకాలంలో చెల్లించకపోతే వడ్డీ మోత మోగిపోతుంది. కాబట్టి ముందు ఈ బిల్లులను క్లియర్ చేసుకోండి. తర్వాత కార్డు వినియోగాన్ని బాగా తగ్గించండి. అత్యవసరాల్లో వినియోగించడానికే ప్రాధాన్యం ఇవ్వండి. అప్పుల్లో ఉన్నప్పుడు కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయాలన్న ఆలోచన చేయకండి. కారు లేదా రియల్ ఎస్టేట్ వంటి వాటి జోలికి వెళ్ళకండి. వాటి కోసం ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా మీపై అప్పుల భారం ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుల నుండి బయటపడలేని స్థితిలో మీకు తెలిసిన ఫైనాన్షియల్ ప్లానర్ను సంప్రదించండి. మీ పరిస్థితిని విశ్లేషించి మీకు మంచి సలహాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు చేసే అప్పులు మీ ఒక్కరి కోసం కాకుండా కుటుంబం కోసం చేసేవైనప్పుడు వాటి గురించి కుటుంబ సభ్యులతో చర్చించండి. ప్రతి నెల ఎంత మొత్తం చెల్లించాల్సి వస్తుందో తెలియజేయండి. దీనివల్ల వారు కూడా అదనంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవటం ఎలాగో చెప్పే అవకాశం ఉంటుంది. ఖర్చులను తగ్గించుకునే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.